ఎక్స్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్ అన్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పిఎస్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ESO-04 INS-2TD ఇన్స్పైర్ SAT-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C-52 రాకెట్ కక్షలోకి తీసుకెళ్లింది. సోమవారం ఉదయం 5:59 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది 2022 ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగం. అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచ దేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సీతంపేటలో రాస్తారోకో జరిగింది. పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలి లేదా ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళంలోనూ కొనసాగించాలని ప్రదర్శనలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు బుడిత అప్పలనాయుడు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం జిల్లాలో కలపడం వల్ల ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం కావని కొత్త సమస్యలు వస్తాయని అన్నారు. ఇప్పటికే పాలకొండ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందని, పార్వతీపురం జిల్లాలో కలపడం ద్వారా మరింత పేదరికంలోకి నెట్టబడుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఒక పార్లమెంటు జిల్లా చేస్తామని చెప్పింది ప్రభుత్వం, కానీ గజెట్ నోటిఫికేషన్లో ఈ రెండింటికి విరుద్ధంగా, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా పాలకులకు నచ్చినట్టుగా జిల్లాలు విభజన చేసి పాలకొండ రెవెన్యూ డివిజన్ 3 ముక్కలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రశ్న లేదు. అందులో భాగంగానే దశలవారి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటే అందరినీ కలిపి జిల్లాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి కనుక జిల్లాకు కావాల్సిన ఏవైతే నాన్స్ ఉన్నాయో అవన్నీ ఈ రెవెన్యూ డివిజన్ సరిపడిన ఉన్నాయి కనుక మరి పాల్గొన్న రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలని సీతంపేటలో గిరిజనులకు అందుబాటులో ఉండే అభివృద్ధి దశలు నడుపుతున్నట్టు హైటడే అని సీతంపేటలో కొనసాగించాలని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో విభజన చేయాల్సి వస్తే ఖచ్చితంగా పాల్గొన్న రెవెన్యూ డివిజన్ అందరినీ కలిపి జిల్లా చేస్తూ కోడి రామమూర్తి నాయుడు జిల్లాగా నామకరణం చేయాలి. తప్పితే శ్రీకాకుళం జిల్లాలోనే పాల్గొన్న నియోజకవర్గాన్ని కొనసాగించాలి తప్ప పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నట్టు జిల్లాగా పాల్గొన్న నియోజకవర్గాన్ని ప్రవేశపెడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదు. అందుకనే వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలంటే పాలకొండ రెవెన్యూ డివిజన్లోనండి, పాతపట్నం పాలకొండ రాజావు నియోజకవర్గాలతో కూడుకున్న ఈ భౌగోళిక పరిస్థితుల్లో జిల్లాకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. అర్హతలు జిల్లాకు కావాల్సిన అర్హతలు కూడా పాలకొండ రెవెన్యూ డివిజన్ ఉంది. అందుకని చెప్పి ఈరోజు మేము పాలకొండ రెవెన్యూ డివిజన్ని జిల్లా చేయాలని కోరుతున్నాం. ఆ విధంగా ఏదైతే సీతంపేట గిరిజనులు ఐటీడీఏ ఉందో ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాలో గిరిజన జనాభా నివాసంలో ఉన్నట్టే అత్యధిక మంది గిరిజన ప్రజల నివాసంగా ఉన్న పాల్గొన్న రెవెన్యూ డివిజన్ని జిల్లా చేసినట్లయితే ఐటీడీఏ కూడా అక్కడికి పోదు, లేదా దీన్ని శ్రీకాకుళంలో కలపండి పాల్గొన్న నియోజకవర్గం యావత్ని. ఆ విధంగా ప్రజల తరగ మనోభావాల్ని ప్రభుత్వం గుర్తించాలని ఆ రకంగా పోరాడలాడుతున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇది జరగకపోతే పాలకొండలో ఈ నెల 3 రోజుల పాటు నిరాదీక్షలు, దాంతోపాటు పెద్ద ఎత్తున బంద్ చేయడం జరుగుతుంది. దానికి దీంతోపాటు అవసరం వస్తే న్యాయ పోరాటం కూడా వెనుకడుగు వేయమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సవరతోట ముఖలింగం మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న సీతంపేట ఐటీడీఏను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలి లేదా ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళంలోనే కొనసాగించాలని ఆయన కోరారు. ఇక్కడ సీతంపేట గిరిజనులందరూ కూడా చాలా అన్యాయం పడుతున్నాము. అందునుంచే ఇక్కడ మరి పార్వతీపురం జిల్లా కాకుండా మాకు పాల్గొండ డివిజన్ జిల్లాగా ప్రకటించాలి. తర్వాత సీతంపేట ఐటీడీఏమో ఇక్కడే సీతంపేట కొనసాగించాలి అని మా డిమాండ్. మరి ఇక్కడే ఇలాగే కానీ మరి ఏమైనా మరి జరిపించకపోతే పాల్గొండ డివిజన్ కానీ లేకపోతే లేని వేళ శ్రీకాకుళము ఆ జిల్లాగా కొనసాగించి
చేస్తే పరవాలేదు లేకపోతే పార్టీ పూర్వం అయితే మాత్రము పోరాటమన్నది మేము ఉద్రృతంగా మేము కొనసాగిస్తాము ఇక్కడ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కా రాష్ట్ర స్థాయి దాకా మేము పోరాటమన్నది కొనసాగిస్తామని మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే సీతంపేటలో చాలా అన్యాయం అయిపోతున్నాం గిరిజనులందరూ మరి ఇదే పార్టీ పూర్వం గాని ఆ జిల్లా అయిపోయి మరి ఆ జిల్లా ఇక్కడ మరి ఐటీ లేకుండా ఉంటే మాకు చాలా అన్యాయం అయిపోతే మందరించే ఇలాగే సీతంపేట మండలమేమో మరి ఐటీ వస్తుంది మరి పాల్కొండ జిల్లాలోనైనా మాకు రెవెన్యూ అంటే డివిజన్ జిల్లా అయినా చేయాలి లేకపోతే ఉంచాలి లేకపోతే మరి శ్రీకాకుళం అయినా మాకు జిల్లా ఇలాగే కొనసాగించాలని మా డిమాండ్ మరి ఇలాగానే చేయకపోతే పార్టీపురం జిల్లా మరి ఇక్కడ ఐటీ ఉంచకపోతే మాత్రం చాలా ప్రజలు మాత్రము ఆందోళన జరుగుతుందని మరి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా సాధన సమితి కార్యదర్శి వండన కుర్మారావు మాట్లాడుతూ పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఉన్న పాతపట్నం పాలకొండ రాజమ్మ నియోజకవర్గాలను కలిపి పాలకొండ రెవెన్యూ డివిజన్ను ఒక జిల్లా చేయాలని జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం గుర్తించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సౌర భజన్న, బిడ్డిక మన్మధరావు, ఈతమానుగూడ ప్రసాద్, పూలక పున్నయ్య, వి సుదర్శన్ రావు, అప్పారావు, కుర్మారావు, వేణుగోపాల్, సూర్యారావు, ఫకీర్ స్వామినాయుడు, మంగయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో కాస్త వెనుకబడినప్పటికీ దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా త్వరలో తమ కారును మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్తో కలిసి గ్లోబల్ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని మారుతి సుజుకి అభివృద్ధి చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుకు YY8 అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఈవీ కార్ల కంటే చాలా శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్ అని చెబుతున్నారు. దీన్ని సుజుకి చెందిన గుజరాత్ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ఈవీ YY8 వివరాలు ఇక చూద్దాం. 4.2 మీటర్ల పొడవైన బాడీ, 2700 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉంటుంది. ఇందులో 48 kWh బ్యాటరీతో కూడిన సింగిల్ 138 hp మోటార్ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 170 hp మోటార్ గల మోడల్ కారు 500 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. మారుతి టయోటా అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారులో భారత్లో తయారు చేసిన బ్యాటరీలే వాడనున్నారు. 2025లో మారుతి టయోటో YY8 ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం రెండు కంపెనీలు కారు ధర తగ్గించడంపైనే ఫోకస్ చేస్తున్నాయి. మారుతి టయోటా ఈవీ కారు ధర చాలా తక్కువ ధర, అనగా 13 నుండి 15 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు భారత్లో ఛాంపియన్గా నిలిచాయి. విశాఖ నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3 రోజులుగా నిర్వహించిన ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మలేషియా, శ్రీలంక వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలవగా నిజిషోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాటా కుమిటీ అంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆసియాలోని 6 దేశాల క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆన్లైన్ ఎంట్రీలతో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ పోటీలలో విశాఖకు చెందిన నిజారిక, వనిత, ప్రియాంక, హమీద, మాలిక్, రామ్లు అత్యంత ప్రతిభ కనబరిచారు. గత 18 ఏళ్లుగా విశాఖలోని స్వర్ణ భారతిలో ఫిబ్రవరిలో కరాటే పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో ప్రముఖ నటుడు కరాటే ఫైటర్ హీరో సుమన్, డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు.